हाय फ्रेंड्स, वेलकम टू मही टेक इन्फो। नेनु महेंद्र। फ्रेंड्स, ई रोजु ई वीडियोलो नेनु मीकु एलिट मोशन लो थ्री लेयर्स वीडियो एडिटिंग अनेदी एला चेसुकुंटारो चेप्तानु। चूडडानिकी चाला बागुंटुंदी, सिंपल गा उंटुंदी। मीरु ई वीडियोनु पूर्तिगा चूडंडि, एला क्रियेट चेसुकुंटारो क्लियर एक्सप्लेनेशन अयिते इस्तानु। नेनु एलिट मोशन अयिते अपग्रेड चेसुकुन्न 3.4.0 के क्रैकेड वर्षन नि। मीकु कूडा कावालनुकुंटे डिस्क्रिप्शन लो लिंक इच्चानु, ओकसारी चेक चेसुकोंडि। कावाल्ते डाउनलोड चेसुकोनि यूज चेसुकोंडि। ओकेना? सो इप्पुडैते एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। फस्ट प्रीव्यू चूडंडि। सो ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన వీడియోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ గా మీ ఫోన్ లో ఉన్న ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చాలా సింపుల్ మెథడ్స్ అయితే ఉంటాయి। ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మస్ట్ అండ్ షూట్ గా ఉండాలి, ఓకేనా? సో దీన్ని నేను సైలెంట్ మోడ్ లో పెట్టేసాను ఫోన్ ని। కింద ప్లస్ ఉంటుంది, ఇది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ప్లస్ ఉంటుంది। ఇక్కడ మనకి 1080p లో 60fps అనేది మీ ఫోన్ సపోర్ట్ చేస్తే పెట్టుకోండి, సపోర్ట్ చేయకపోతే 30fps పెట్టుకోండి, ఓకేనా? నా ఫోన్ 60fps కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 60fps లో పెట్టేసాను। బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసి క్రియేట్ ప్రాజెక్ట్ ఇట్లా ఎంప్టీగా వస్తుంది। ప్లస్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో వ్యూ ఆల్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దీన్ని, ఎక్కడ దీనికి సంబంధించిన ఉంటుంది కదా, ఒక వైట్ కలర్ ఇమేజ్ని దాన్ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ పైన టచ్ చేయండి, ఇలా వస్తుంది। ఇలా వచ్చింది కదా, కింద మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, ఈ కింద బటన్ టచ్ చేసి దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి। ఇలా చేసుకోండి, ఒకసారి సెట్ చేద్దాం దీన్ని, రైట్? ఇలా సెట్ చేసి బ్యాక్ వచ్చేయండి। బ్యాక్ వచ్చేసి ఇక్కడ టైం సింబల్ పైన టచ్ చేసి టైం మొత్తం తీసేయండి, 0x చేసి। ఇది మీ వీడియో ఎన్ని సెకండ్లు, 10 సెకండ్లు పెట్టుకోండి। ఇప్పుడు నా వీడియో నాకు 20 సెకండ్స్ చాలు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను। సో 20 సెకండ్స్ పెడతాను, మీరు ఇంకా కావాలంటే ఎక్కువ పెట్టుకోండి। 20 సెకండ్స్ దగ్గర పెట్టి కట్ చేశాను, ఒకవేళ మీ వీడియో 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటే అంత పెట్టుకోండి। సో ఇప్పుడు నేను 20 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేసాను, ఓకేనా? ఇప్పుడు ప్లస్ పైన టచ్ చేశాను, ఇమేజ్ అండ్ వీడియో వీవాలు। సో మీరు ఎక్కడికైతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వీడియోని, అంటే మీ ఫేవరెట్ వీడియో, మీ సెలెక్ట్ చేసుకున్న వీడియోని దాన్ని సెలెక్ట్ చేసుకోండి। సో ఈ వీడియో కాదు, ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం। ఎస్, ఈ వీడియో సెలెక్ట్ చేసుకుందాం। ఇలా వస్తుంది, ప్లస్ పైన టచ్ చేయండి। ఈ వీడియోలో వచ్చింది ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసేసి కింద మనకి ఒక రొటేషన్ సింబల్ ఉంటుంది, దీన్ని +9 చేయండి। +9 చేసేసి కింద మనకి మూవ్, ఇక్కడ మూవ్ సింబల్ ఉంటుంది, మూవ్ సింబల్ కాదు ఈ ఎక్స్టెండ్ ఉంటుంది సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేయండి। ఇలా పెద్దగా చేసేసి కొద్దిగా దీనిపైన ట్యాప్ చేసి పక్కకి జరుపుకోండి, ఇలా పక్కకి, ఇలా పక్కకి జరుపుకొని బ్యాక్ వచ్చేయండి। బ్యాక్ వచ్చేసి ఈ 20 సెకండ్స్ దగ్గరికి వెళ్ళిపోండి, ఈ కింద ఫస్ట్ పెట్టుకున్నారు కదా వైట్ ఇమేజ్, అక్కడికి వెళ్ళిపోయి ఆ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చేసేసేయండి। ఇలా లాస్ట్కి వచ్చి పైన వీడియో పైన సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేయండి, 20 సెకండ్స్ దగ్గర కట్ అయిపోతుంది। ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ని పైకి అనండి, ఈ యొక్క మనకి ఫ్రేమ్ ఉంది కదా దీన్ని నొక్కి పట్టి పైకి అనండి, ఇక్కడ పైకి వచ్చేస్తుంది। ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సేమ్ దీన్నే సెలెక్ట్ చేసుకోండి వీడియోని, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి, యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి, కలర్ లైట్ అని ఉంటుంది, ఇలా కిందకు వచ్చేయండి। ఇందులో మీకు సాచురేషన్కి సంబంధించిన ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి। సాచురేషన్ అండ్ వైబ్రేషన్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ లెవెల్ పెంచుకోండి, అవసరమైతే వీడియోని ఫార్వర్డ్ చేసుకొని సాచురేషన్ పెంచుకోండి, ఇలా పెంచుకోండి। పెంచుకున్న తర్వాత వైబ్రెన్స్ కార్డు కావాలంటే పెంచుకోండి, అది మీ ఇష్టం, అది ఎంత వీడియో కనపడితే అంతవరకు పెంచుకోండి, కానీ పూర్తిగా పెంచొద్దు, ఓకేనా? మీకు కలర్ఫుల్గా కనపడే వరకు వైబ్రెన్స్ సాచురేషన్ పెంచుకొని బ్యాక్ వెళ్ళిపోండి, వెళ్ళిపోయారు కదా। ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి దీన్ని డూప్లికేట్ చేద్దాం, రైట్? వీడియో పైన ట్యాప్ చేశాను, ట్యాప్ చేసేసి డూప్లికేట్, ఎస్, మనకి ఇక్కడ లేయర్ సింబల్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్, డూప్లికేట్ లేయర్, డూప్లికేట్ లేయర్ చేశాను, ఈ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టచ్ చేశాను, దీన్ని పైకి జరుపుతాను ఇలా। సో చూడండి, ఇలా పైకి జరిపేసి ఇక్కడ ఫేస్ కనపడే వరకు పెట్టి, ఇప్పుడు ఏంటంటే దీని రొటేషన్ కొంచెం తగ్గించాలి, ఇలా తగ్గించేసి బ్యాక్ వచ్చాను, బ్యాక్ వచ్చేసాను కదా। ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను కాపీ చేసుకుంది ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని చివరికి వచ్చేసి దాని కిందకి జరుపుతాను ఇలా। ఇప్పుడు రైట్ ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేద్దాం, ప్లే చేస్తే ఓకే వచ్చింది। ఇప్పుడు మళ్ళీ మూడో లేయర్ పెట్టుకుందాం, దీనిపైన ట్యాప్ చేయండి, దీనిపైన ట్యాప్ చేసేసి మళ్ళీ మిడిల్ లేయర్ పైన ఉంది కదా దాన్ని టచ్ చేసి మళ్ళీ సేమ్ డూప్లికేట్ లేయర్ చేయండి, డూప్లికేట్ లేయర్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లో కిందకి జరపండి దాన్ని ఇలా, ఇలా కిందకి జరపండి, జరిపేసి బ్యాక్ వచ్చేయండి। ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇప్పుడు మొత్తం చూద్దాం ఒకసారి ప్లే చేసి, రైట్? మనకి మూడు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి। ఇప్పుడు మళ్ళీ ప్లస్ పైన టచ్ చేయండి, మీ ఇమేజ్ అండ్ వీడియో వీవాలు, మళ్ళీ మనకి సేమ్ ఇక్కడ మన ఫోల్డర్స్ అన్నీ వస్తాయి కదా, ఇందులోంచి మీరు టెక్స్ట్ ఉంటుంది మీ ఇష్టం, సో క్యూట్ అని, సో నైస్ అని, బ్యూటిఫుల్ అని, అమేజింగ్ అని, వండర్ఫుల్ అని, సో మీరు మీకు మీ యొక్క వీడియోకి
ఏదైతే సింక్ అవుతుందో దాన్ని ఇక్కడికి చూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్గా సో క్యూట్ తీసుకొని ప్లస్ పైన టచ్ చేశాను. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ ఫస్ట్ దీని సైజ్ డిస్క్రీజ్ చేద్దాం, తగ్గించేద్దాం. సైజ్ తగ్గించాను, మూవ్ సింబల్ పైన టచ్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చేసి రొటేషన్ సింబల్ పైన ట్యాప్ చేశాను, పర్ఫెక్ట్గా రొటేషన్ చేశాను. కొంచెం సైజ్ తగ్గిస్తాను, మళ్ళీ మూవ్. ఇలా మీరు చేసుకోవాలి. రైట్, ఇలా చేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా చివరి వరకు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ 20 సెకండ్స్ వరకు వచ్చేసి ఇండికేటర్ ప్లస్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయండి. లేయర్స్ ట్యాప్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఇది కూడా 20 సెకండ్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చేసరికి కదా ఇప్పుడు మూడింటిలో ఆడియో వస్తుంది, రెండింటిలో ఆడియో తీసేయండి. లాస్ట్ లేయర్ పైన సెలెక్ట్ చేసుకున్న ఆడియో పైన టచ్ చేసి సౌండ్ తగ్గించాను. మళ్ళీ సెకండ్ సెలెక్ట్ చేసుకున్న ఆడియో పైన టచ్ చేశాను, సౌండ్ తగ్గించాను. ఇప్పుడు మూడో లేయర్ నుంచి ఆడియో అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్లస్ని ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో వీవాలు మీ ఫోల్డర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇందులో మీకు బోర్డర్ ఉంటుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి బోర్డర్ని, ఆ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. బోర్డర్ ఇమేజ్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ప్లస్ చేసుకుంటే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా చివరి వరకు డ్రాగ్ చేయాలి కాబట్టి చివరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఈ బోర్డర్ పైన ట్యాప్ చేసి దీని టైం కూడా ఎక్స్టెండ్ చేయండి. చేసాం కదా, ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి, ప్లే చేస్తాను. సో ఈ విధంగా క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చాలా ఈజీగా ఇలాంటి వీడియో చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. పైన షేర్ పైన టచ్ చేసి ఈ యొక్క వీడియో చివరి ట్యాప్ చేసి 720లో మీ ఇష్టం అది ఫ్రేమ్ రేట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 5 Mbps పెట్టుకుని బాగా వస్తుంది. సో రెడ్ యూసైడ్ అంటే తగ్గుతుంది, లో అంటే ఇంకా బాగా తక్కువ వస్తుంది. నాకు ఎగ్జాంపుల్గా చూపించడానికి రెడ్ యూసైడ్ పెడుతున్నాను, మీరైతే ఫుల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అట్లా సేవ్ చేస్తేనే మీ ఫోన్లోకి వెళ్తుంది, లేకపోతే ఈ ప్రాజెక్ట్ వరకే సేవ్ అవుతుంది. ఓకేనా, వెయిట్ ఫ్యూ మినిట్స్. ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి సేవ్ అని వచ్చిందా, దీన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. వన్స్ మీకు ఒకసారి MX ప్లేయర్ ఓపెన్ చేసి ప్లే చేసి కూడా చూపిస్తాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అని. ఇది న్యూ చూడండి, నేను క్రియేట్ చేసింది ఇది, ఇది నేను క్రియేట్ చేసిన వీడియో. సో ఇప్పుడు ఏంటంటే ఇది 60 FPSలో ప్లే చేశాను కాబట్టి నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. సో మీరైతే ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఒక మంచి వీడియోని ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.